టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు పార్టీ విధానాలు చెప్పటం మరిచిపోయినట్లుంది తండ్రి తనయులు చెరోవైపున తిరుగుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతూ ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు ఈ మధ్యన లోకేష్ డ్రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు అందులో పేర్లు రాసుకున్న వారికి అధికారంలోకి వచ్చాక అంతు చూస్తారట అధికారంలోకి వచ్చేది అందరి అంతు చూడటానికా ప్రజలకు సేవ చేయటానికా తాము చేసిన మంచి పనులు చేయాలనుకుంటున్న కార్యక్రమాలు ఏవీ లేకపోవటంతో లోకేష్ చిల్లర మాటలు చిల్లర చేష్టలకు దిగజారిపోతున్నాడు నారా లోకేష్ తీర్పాయి కే సర్ విశ్లేషణ ఇప్పుడు ప్రముఖ నటుడు చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు పోసాని కృష్ణ మురళిపై మాజీ మంత్రి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు అమరావతి రాజధాని గ్రామంలో ఒక చోట భూమి కొన్నారని ఆరోపించినందుకు గాను దావా వేశారు నిజంగా లోకేష్ ఇలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటాం ఆయన ఇతరుల విషయంలో కూడా పద్ధతిగా ఉంటారని కదా ఎవరిపైన అడ్డగోలు ఆరోపణలు చేయలేమో అని కదా కానీ లోకేష్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ పైన ఆయా ఎమ్మెల్యేలపైన నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తూ సభల్లో మాట్లాడుతున్నారు మరి వీటిపై ఎన్ని పరువు నష్టం దావాలు వేయవలసి ఉంటుంది అసలు లోకేష్ చదివింది ఏమిటి ఆయన భాష ఏమిటి ఆయన చదివిన యూనివర్సిటీ ప్రతిష్ట ఏమిటి ఈయన బట్టలలో తీసే భాష మాట్లాడుతూ ఆ యూనివర్సిటీ పరువు తీరుస్తున్న తీరేమిటి లోకేష్ కంతేరు అనే చోట పద్నాలుగు ఎకరాల భూమి కొన్నారని కృష్ణమురళి ఆరోపించారట దానిపై ఏకంగా లోకేష్ కోర్టుకే ఎక్కారట వినడానికే విడ్డూరంగా లేదు దానికి పోసాని బదులిస్తూ లోకేష్ తల్లి భార్యలు డైరెక్టర్లుగా ఉన్న హెరిటేజ్ భూములు కొంటే ఆయనకు సంబంధం ఉండదా అని ప్రశ్నించారు అదే సందర్భంలో తన పైన కోపానికి కారణాన్ని వివరిస్తూ లోకేష్ యువతులతో విలాసవంతంగా గడుపుతున్న ఫోటోలను చూపినందుకేనని పోసాని అభిప్రాయపడ్డారు నిజం చెప్పాలంటే భూమి కొనుగోలు చేస్తే పరువు పోదు కానీ ఇలాంటి పనులు చేయడం పరువు తక్కువ పని అవుతుంది అందుకు లోకేష్ బాధపడవలసింది పోయి వాటిని సమర్థించే విధంగా మాట్లాడి మరింతగా నష్టం చేసుకున్నారు ఒకవేళ లోకేష్ అవి తన ఫోటోలు కాదని మార్ఫింగ్ ఫోటోలని వాటిని ప్రదర్శించడం వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని కోర్టుకు వెళ్ళగలిగి ఉంటే అది అందరి మన్నలను పొందగలిగేది కానీ ఆ పని ఆయన చేయలేకపోయారు అంతేగాక తాను స్కూల్లో కాలేజీలో వ్యధోపనులు చేశానని చమత్కారంగా అన్నట్లు మాట్లాడిన వీడియో చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది మరి రాజకీయాల్లో వచ్చింది అలాంటి వాటి గురించా అన్న ప్రశ్న వస్తుంది అంతగా పరువు గురించి ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రిని పట్టుకుని ఎలా దూషిస్తున్నారు ఆయన ఇసుక తింటారని రోజు మూడు కోట్ల రూపాయలు ఇసుక స్కామ్ చేస్తున్నారని ఆరోపించడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి అంతేకాదు గుడివాడ ఎమ్మెల్యే కొడాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను ఉద్దేశించి ఎంత లేచి అన్నారు అధికారంలోకి వచ్చాక గుడివాడ రోడ్లో అండర్వేర్ పై ఆయన తిప్పుతారట గన్నవరం ఎమ్మెల్యేకి భయ ఏమిటో చూపిస్తారట అందరి సంగతి చూస్తారట నిజంగానే పరువు గురించి బాధపడుతుంటే గతంలో జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్ నేరుగా లోకేష్పై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారు పవన్ పై అప్పట్లో లోకేష్ కేసు ఎందుకు పెట్టలేదు రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నారట ఎవరికి ఎవరు సలహా ఇచ్చారో కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రెడ్ బుక్ గురించే చెబుతుండడం విశేషం ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపట వారికి పదవులట అన్నమయ్య జిల్లా అంగళ్ళు వద్ద చంద్రబాబు వాడిన భాష కూడా అలాగే ఉంది గన్నవరం వద్ద నియమాలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారని లోకేష్కు పోలీసులు నోటీసు లేవబో టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారట అంత ధైర్యవంతుడైన లోకేష్ వాటిని తీసుకుని సమాధానం ఇచ్చి ఉండవచ్చు కదా మరో మాట చెప్పారు గన్నవరం నియోజకవర్గానికి తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కువ నిధులు ఇవ్వబట్టే వంశీ గెలిచారని ఆయన అంటున్నారు తాను టీడీపీ గెలవలేని మంగళగిరిని ఎంపిక చేసుకున్నానని చెబుతున్నారు అంటే తాను పోటీ చేయాల్సిన నియోజకవర్గానికి నిధులు ఇచ్చుకోలేకపోయారా లేక ఇచ్చినా జనం పట్టించుకోలేదా ఈ లెక్కన లోకేష్ కన్నా వంశీ సమర్థుడని తేలుతుంది కదా చెప్పేదానిలో హేతుబద్ధత ఉండాలి కదా అయ్యన్న పాత్రుడు దేవినేని ఉమ్మ బుద్ధా వెంకన్న వంటి నేతలు మరింతగా రెచ్చిపోయి బూతులు మాట్లాడడం తెలుగుదేశంలో ఏర్పడిన వికృత సంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తుంది దానికి వారి భాషలోనే కొడాలని సమాధానం చెప్పారు దీన్ని కూడా సమర్థించలేం కానీ ఏపీలో టీడీపీ వారి అరాచక భాష వ్యవహార శైలిని ఎదుర్కోవాలంటే నాని వంటి వారే కరెక్టేమో అన్న భావన ఏర్పడుతోంది చంద్రబాబు రెచ్చగొడితే రెచ్చిపోయి అంగళ్ళు పొంగనూరుల వద్ద టీడీపీ కార్యకర్తలు ఎలా కేసుల్లో ఇరుక్కున్నారో గమనించాలి లోకేష్ మరో నేత ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది నమ్మి ఎక్కడైనా రెచ్చిపోయినా దౌర్జన్యాలకు దిగినా జైలు పాలు కావాల్సింది వారేనన్న విషయం మర్చిపోకూడదు చంద్రబాబు లోకేష్లు ధనవంతులు పరపతి కలగవారు కాబట్టి కోర్టుల జుట్టూ తిరగకుండా తప్పించుకోగలరు అందరికీ అలాంటి అవకాశం ఉండదు ఆ విషయాన్ని టీడీపీ కార్యకర్తలైనా మరెవరైనా గుర్తెరగాలి లోకేష్ అప్పుడప్పుడు తెలుగు భాష సరిగా పలకలేక ఇబ్బంది పడుతుంటారు అవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాయి వైసీపీ వారు ఆయన్ను పప్పు అని ఎద్దేవా చేస్తుంటారు వారి సంగతేమో కానీ వర్రరామయ్య వంటి నేతలు కొందరు టీడీపీ సభల్లో తమ నేతను పప్పు అంటారా అంటూ ఆయన సమక్షంలోనే పలుమార్లు పప్పు అంటూ ప్రస్తావించి మరింత అపహాస్యం పాలు చేస్తున్నారు కొడాలనాని వంశీ పార్టీ మారితే ద్రోహమట ఆయన మాత్రం వేరే పార్టీ వారిని టీడీపీలో చేర్చుకుంటే గొప్పట తన తండ్రి ఏకంగా ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఏమనంటారో కూడా లోకేష్ చెప్పాలి పోసాని మీద లోకేష్ వేసినట్లుగా ఆయనపై కూడా పరువు నష్టం కేసులు వేయడం మొదలు పెడితే ప్రతి నియోజకవర్గానికి ఎన్ని కేసులు పడతాయో ఊహించుకోవచ్చు ఎందుకంటే వైసీపీ వారిని లోకేష్ దారుణంగా దూషిస్తూ యాత్ర సాగిస్తున్నారు కాకపోతే లోకేష్కు అంత ప్రాధాన్యత లేదని భావించి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి విమర్శలు చేసి వదిలివేస్తున్నట్లున్నారు చంద్రబాబు లోకేష్ లక్ష్యం ఒకటే అనిపిస్తుంది ప్రశాంతంగా మన రాష్ట్రంలో ఏదో విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టించి రాజకీయం చేయాలన్నది వారి ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి జగన్ ఎంతో సంయమనంతో ఉంటూ వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు అదే అసలు నిస్పృహకు కారణమని <karnamani> చెప్పాలి <chappali>